గం ధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మిథున రాశి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో మిథున రాశి వారికి గోచార రీత్యా గ్రహ స్థితిగతులను అనుసరించి ఎలా ఉండబోతుంది వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు మృగశిర నక్షత్రంలోని చివరి రెండు పాదాలు ఆద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మొదటి మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందిన వారే ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో మిథున రాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా రాశి ఎందే కుజగ్రహ సంచారము షష్టమ మందు కేతువు అష్టమందు శని భగవానుడు భాగ్యమందు బృహస్పతి వ్యయమందు రాహువు పదకొండు పన్నెండు ఒకటవ స్థానమందు శుక్రుడు పదకొండు పన్నెండు స్థానాల్లో రవిగ్రహ సంచారము అలాగే పన్నెండు మరియు ఒకటవ స్థానమందు బుధగ్రహ సంచారము జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో మిథున రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పొచ్చు ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ద్వితీయార్థంలో కంటే ప్రథమార్థంలోనే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యయంలో సంచరిస్తున్న కొన్ని గ్రహాల కారణంగా ఈ రాశి వారికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది తమపై అధికారుల నుండి ఏ మాత్రము సహాయ సహకారాలు లభించక ఒకంత మానసిక ఒత్తిడికి అశాంతికి గురవుతారు నిరుద్యోగులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏ చిన్నపాటి అవకాశం లభించినా దాన్ని వదులుకోకుండా చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలను పొందటానికే శ్రద్ధతో బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది వ్యవసాయదారులకు పంటల మీద రాబడి సాధారణ స్థాయిలోనే ఉంటాయి స్థిరాస్తుల మీద పెట్టుబడులకు ఈ నెలలో పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పచ్చు అష్టమ శని కారణంగా చేపట్టిన పనులలో ఆటంకాలు పనుల మీద ఆసక్తి లేకపోవడము బద్ధకము అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక అశాంతి అసహనానికి లోను కావడము అలాగే వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే సూచనలు ఉన్నాయి ఎన్ని రకాల ఇబ్బందులు ఆటంకాలు అవరోధాలు ఏర్పడినప్పటికీ భాగ్యంలో సంచరిస్తున్న గురువు మిథున వారికి అన్ని విధాల మంచి ఫలితాలనే ప్రసాదిస్తాడని చెప్పొచ్చు బద్ధకాన్ని వదిలించుకొని గట్టి పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసుకుంటే మంచిది ఈ నెల రాశి వారికి ఏ పని సులభంగా జరగదు ఏది సునాయాసంగా లభించదు అని బాగా గుర్తుంచుకొని కష్టపడి పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అలాగే సమయానుకూలంగా తగు విశ్రాంతిని తీసుకుంటూ తగు ఆహార నియమాలను పాటిస్తూ ఎక్కువగా నీటిని త్రాగుతూ మితంగా ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అవగాహన లోపించి మనస్పర్ధలు దాని కారణంగా గృహంలో అశాంతి వాతావరణం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగితే మంచిది వ్యాపార లావాదేవీల్లో నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రాశి ఎందే కుజగ్రహ సంచార కారణంగా అకారణ శత్రుత్వాలు ప్రతి చిన్న విషయానికి కోపావేశాలకు లోను కావడము దాని కారణంగా అకారణంగా ఇతరులతో శత్రుత్వాలు గొడవలు తప్పవు మీకు మాత్రము సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ఏరి కోరి కష్టాలను నష్టాలను తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కళారంగంలోని వారికి ఈ నెల ప్రథమార్ధంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు మొత్తం మీద మే నెలలో మిథిన రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు గ్రహదోష నివారణకు గాను మిథున వారు చేయవలసిందల్లా శనివారం నాడు శని భగవానుడికి తైలాభిషేకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్వరం అంటూ శని స్తోత్రాన్ని పఠించడము నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను దానంగా సమర్పించడము కందులను దానంగా సమర్పించడము అలాగే ప్రతి ఉదయము ఓం భాస్కరాయ నమః అంటూ భగవాన్ నుండి భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అలాగే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు మిథన రాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము పచ్చ అలాగే వారికి కలిసి వచ్చే రంగు వస్త్రములు నారింజ రంగు వస్త్రములు ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు